కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో టీడీపీ కార్యకర్తలు సమావేశం. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, ప్రజలను దోచుకుని హత్య రాజకీయాలు దౌర్జన్యాలతో ముందుకు సాగుతున్నదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మండల విపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తుని నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన యనమల దివ్యను కోటనందూరు మండల ప్రజలకు పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కోటనందూరు కేఎ మల్లవరం పాతకోటం గ్రామంలో కార్యకర్తలను అభిమానులను కలుసుకుని కేఇ చెన్నైపాలెం గ్రామంలో గాడి రాజుబాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో యనమల దివ్యను మండల ప్రజలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, పొల్లాంటి శేషగిరిరావు, ఇనుగంటి సత్యనారాయణ, అంకన్ రెడ్డి రమేష్, లెక్కల భాస్కర్, షేక్ జానీ, అంకుర్ రెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీను, పోతల సూరిబాబు, బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రామకృష్ణ గారు మంత్రిగా ఉండగా ఈ మండలానికి పోలీస్ స్టేషన్ కట్టింది మనం, ఈ మండలానికి హాస్పిటల్ కట్టింది మనం, ఈ మండలానికి ఎండో ఆఫీస్ కట్టింది మనం, ఈ మండలానికి నాలుగు పక్కల రోడ్లు వేసింది మనం. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనం కట్టుకున్న పిల్లలకి రంగు వేస్తారు తప్ప బిల్డింగ్ కట్టడం చేత. అదేవిధంగా రేపు నవంబర్ డిసెంబర్ లో ఎలక్షన్ వచ్చారు, ఎవరికి భయపడే పని లేదు. ఈ ఆరు నెలలు ఓవర్ చేసి లేదు, కనీసం ఈ నాలుగు సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలనీలు కానీ. విజయ మేడం గారికి, విజయ మేడం గారికి, రామకృష్ణ గారికి, ప్రతి కార్యకర్త ఇల్లు. గతం మన ఎన్టీ రామారావు టైంలో మన రాష్ట్రంలో మన రామకృష్ణ గారు ఎక్కువ ఇల్లు కట్టారు మన నియోజకవర్గానికి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన స్థలాల్లో మనం కట్టుకోవడం జరిగింది. రేపు మళ్ళీ మన అధికారులకు తమ గ్రామాలు పర్యటిద్దాం, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం, పార్టీని గెలిపించడమే మన ఏకైక ధ్యేయం. మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనే కారణం. ఎంచేదంటే ప్రజలకు హామీలిచ్చి హామీలు నెరవేర్చకుండా తనకు కావలసినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేశారని కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాం. ఈ రోజున నేను చాలా ఆరోగ్యం అంటే కుటుంబ డాక్టర్ని పెడుతున్నాడు. ఎంత మోసాలంటే కుటుంబ డాక్టర్ పెట్టిన అసలు హాస్పిటల్లో డాక్టర్లే లేరు, హాస్పిటల్లో నర్సులే లేరు, హాస్పిటల్లో పారామెడికల్ స్టాఫే లేదు. పరిపాలన ఎలా ఉంటుందో నేను మొదట్లో చెప్పాను. ఆ క్యాపిటల్ని ఎప్పుడైతే మార్చారో అమరావతి నుంచి ఇంకో చోటకి ఎక్కడైతే మారుస్తూ ఉన్నాడో ఒక క్యాపిటల్ కూడా మూడు క్యాపిటల్ పెడుతున్నారో మొట్టమొదటిగా నేను చెప్పాను ఈ తుగ్లక్ పరిపాలన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది అని.